హల్లెలూయా దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? దేవునిని స్తుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ దినచర్యను ప్రారంభించారా? ఇంకా పడకల మీద ఉన్నారా? రండి మరి ఆనుదిన ధ్యానం కొరకు మీ హృదయాలను సిద్ధపరుచుకొని ఈ రోజులో ఎన్ని శోధనలు ఉంటాయో, ఎన్ని పోరాటాలు ఉంటాయో, ఎన్ని విషయాలు వినవలసి వస్తుందో, ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎటువంటి సమస్యలు ఉంటాయో మనకు తెలీదు. ముందుగానే మనం వాటిని పసిగెడితే వాటి కొరకు మనం సిద్ధపడడానికి దేవుడు ప్రొద్దున్నే ఆయన సందులో ప్రార్థించే వారికి హెచ్చరిస్తాడు. ఈ దినంలో ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేదంతా కూడా దేవుడు తన ప్రణాళికలో మనకు తెలియకుండానే మన హృదయాలలో ఆయన జ్ఞాన నిధిని ఉంచుతాడు. మర్రండి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు, నీకు స్తుతులు. ఈ రోజును ఎదుర్కొనే విశ్వాసం దయచే, ధైర్యాన్ని దయచే, పరిష్కారాలు పొందుటకు నీ జ్ఞానాన్ని దయచేయి, హృదయశుద్ధిని కాపాడుకున్నటకు ప్రార్థనాత్మను అనుగ్రహించు. మరొకసారి నీ మాటతో మమ్మల్ని హెచ్చరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రతిరోజు ఒక కీర్తన ధ్యానిస్తూ ఉన్నాం. మరి సిద్ధంగా ఉన్నారా? బైబిల్ తీసుకున్నారా? కీర్తన 82 రోజులుగా ఆనుదిన ధ్యానం కొనసాగిస్తున్నాం. 82 కీర్తన కూడా ఆసాపు రాసిన కీర్తనే. మరి కీర్తనను మనం చదివినట్లయితే ఇందులో ఎక్కువగా న్యాయము, న్యాయము, న్యాయాధిపతి అనే మాటలు చూస్తున్నాం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దేవుని సమాజంలో ఆయన నిలిచి ఉన్నాడు. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదరు? ఎంతకాలము భక్తిహీనుడిలా పక్షపాతము చూపుదరు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయం తీర్చుడి. ఈ లోకంలో న్యాయాధిపతులు అనే వారు ఉంటారు, కానీ వారి న్యాయం సాక్ష్యాలతో, పరిస్థితుల ప్రభావముతో, మరి మానవ దృష్టికి అందినంత మట్టుకు సాక్ష్యాధారాలతో ఇవాళ అన్ని గెలుపులు చేసేస్తున్నారు కదా. చివరికి అన్యాయమే నెరవేరటం చూస్తూ ఉన్నాం. అయితే పేదలకు తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి. డబ్బులున్న వాళ్ళు అయితే వాళ్ళు ఎలాగోలాగా వారి డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు వకీలను పెట్టుకొని, అడ్వకేట్ను పెట్టుకొని వారు ఎలాగోలాగా సాధిద్దామనుకుంటున్నారు. కానీ పేదలకు న్యాయం తీర్చేవాడెవడు? తల్లిదండ్రులు లేని వారి పక్షంలో న్యాయం జరిగించడానికి ఆశించేవారెవరు? ఎంతమంది ఈ రోజున ధనవంతులైన వారు, గొప్పవారనబడిన వారు పేదలకు, దిక్కులేని వారికి అన్యాయం చేసేవారిగా ఉన్నారు? ఆనాడు నాబోతు అనే ఒక వ్యక్తి ద్రాక్ష తోటను ఆశించిన ఆహాబు అనే రాజు అన్యాయంగా అతన్ని చంపించి అతని మీద అబద్ధపు సాక్ష్యాలు చెప్పించి అతన్ని చంపించి అతని పొలాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఇవాళ కూడా ఇలాంటి అన్యాయ కార్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. చాలామంది చెప్తుంటారు, మా స్థలాన్ని ఆక్రమించుకున్నారండి, మా యొక్క మమ్మల్ని అన్యాయంగా వెళ్ళగొట్టారండి, మా మీద తప్పుడు కేసులు నమోదు చేశారండి అని ఎంతోమంది ఈ రోజున వేదన చెందుతూ ఉన్నారు. యవ్వన కాలములో భార్యను విడిచిపెట్టేవారు, భర్తకు ద్రోహం చేసేవారు, అనాథలుగా ఉన్న వారిని, చిన్నపిల్లలుగా ఉన్న వారిని మోసగించి వారి ఆస్తులను దోచుకునేవారు, ఎప్పుడు ఈ లోకంలో అన్యాయస్తులు ప్రబలు పోతున్నట్టుగా కనపడుతుంది. ఏదైనా సాధించవచ్చు, న్యాయాన్ని కొనేయచ్చు,
అన్నటువంటి ధీమాతో కొందరు ప్రవర్తించిన మూలాన ఇలాగూ పేదలు, తల్లిదండ్రులు లేనివారు, శ్రమగలవారు, దీనులు, నిరుపేదలు సమస్యల్లో మిగిలిపోతున్నారు. ఎంతకాలం ప్రభువా ఇలా అన్యాయాన్ని సహిస్తావు అని అన్నట్టుగా ఈ ఆశాపు ఈ కీర్తనలో రాస్తూ ఉన్నాడు. ఈ లోకంలో న్యాయాధిపతులకు న్యాయం తీర్చేవాడు ఉన్నాడండి. ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు, న్యాయాధిపతులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రభువా నీవు న్యాయం తీర్చు అని మొరపెడుతూ ఉన్నాడు. ఈ రోజున అన్యాయం చేయబడ్డారా? మోసగించబడ్డారా? పేదలుగా ఉన్న మిమ్మల్ని ఆదరించేవారు లేక, మీ పక్షంలో వాదించేవారు లేక, నష్టపోయి ఉన్నారా? మీ పక్షంలో యేసు ప్రభు ఉన్నాడని విశ్వసించండి. నాకు మొరపెట్టండి, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక అన్యాయస్తుడు పిసింగుట్టుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళి, నాకు న్యాయం చేయవా అని మాటి మాటికి అడుగుతున్నందున అతను డబ్బులు తీసుకోకుండా తీర్పు తీర్చని వాడు, వాడైనప్పటికీ అన్యాయస్తుడైనప్పటికీ మాటి మాటికి వచ్చి నన్ను తొందరపడుతుంది కనుక ఈమెకు న్యాయం చేస్తానని ఆమె కేసును తీసుకున్నాడట. ప్రభు అన్నాడు, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఒకసారి చూస్తారా? అది లేకపోతే మత్తయి సువార్త, ఎస్ మత్తయి సువార్త, ఐ ఆమ్ రైట్, ఓకే, ఐ థింక్ ఇట్స్ లూకా సువార్త అండి. జస్ట్ మీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆ వచనాన్ని నాకు జ్ఞాపకం చేశాడు కాబట్టి 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము. దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఏంటండి, ఆమె న్యాయం తీర్తునని తనలో అనుకుని ఆమె ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకూడనట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకునేను అని చెప్పి ప్రభు అన్నాడు. దేవుడు తాను ఏర్పరచుకొనిన 6వ వచనం, మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. త్వరగా దేవుడు న్యాయము తీరుస్తాడు. మన యొక్క సమస్యలు ఏమైనా, మనం అన్యాయాన్ని అనుభవిస్తున్న వారిమైనా, మోసగించబడిన వారిమైనా, ద్రోహం చేయబడిన వారిమైనా, తప్పుడు నేరారోపణలు మోపి మనల్ని నేరస్తులుగా రూపించడానికి ప్రయత్నించేవారు ఎందరున్నా, ఏ స్థితిలో మనం ఉంటున్నా, దేవునికి మొరపెడితే 8వ వచనంలో, దేవాలెమ్ము భూమికి తీర్పు తీర్చు. యేసు ప్రభువు ఒక్కరికి కాదండి, మొత్తం భూమికే తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన ఒకసారి రక్షకుడిగా వచ్చాడు, ఈసారి ఆయన న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. భూజనులందరూ ఆయన సింహాసనం ముందు నిలబడవలసిన రోజు ఒకటి ఉందండి. నీవు అన్యాయం చేయబడ్డావని బాధపడక్కర్లేదు. నిన్ను అన్యాయం చేసిన వారికి, అన్యాయపు తీర్పు తీర్చిన వారికి న్యాయము తీర్చబడే రోజు ఒకటి ఉందని గుర్తు చేసుకోవాలి. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 11వ వచనంలో, ప్రకటన 20:11, మరియు ధవళమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని, తెల్ల సింహాసనము దాని యందు ఆసీనుడైన ఒకని చూచితిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను,
వాటికి నిలువ చోటు కనబడలేదు. భూమి ఆకాశము నీ ఉన్న గది అట్లాగే పక్క వెళ్ళిపోద్ది అనమాట, నీ ఉన్న బిల్డింగ్ అలాగే వెళ్ళిపోద్ది అనమాట, నీ సీక్రెట్ ప్లేసెస్ అన్నీ వెళ్ళిపోతాయి. ఏమి బట్టబయలుగా ప్రతి మనిషి దేవుని ముందు నిలబడుతున్నాడు. మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, ఇప్పుడు గొప్పవాళ్ళు కొద్దోళ్ళు, కానీ అప్పుడు దిక్కులేని వారైనా, తండ్రి లేని వారైనా, నిరుపేదలైనా, ధనవంతులైనా, ఐశ్వర్యవంతులైనా, అధికారులైనా, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండటం చూచిద్దని ఆయన ముందు నిలబడాలి. ఆయన ముందు నిలబడాలి. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. నేను అనుకునేవాడండి, ఆ రోజుల్లో కొన్ని సంవత్సరాల క్రితం నేను 18 నుంచి బైబిల్ చదువుతున్నాను, అంటే 50 ఏళ్ళ నుంచి చదువుతున్నాను. ఆ రోజుల్లో ఈ వాక్యం చదివినప్పుడు, అంటే పెద్ద 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 పుస్తకాలు ఉంటాయి కాబోలు, అక్కడ ఇంతమంది జనాల యొక్క సంగతులన్నీ రాసి పెట్టాలంటే ఒక చిన్న పుస్తకం చాలదు కదా, ఎంత పెద్ద గ్రంథాలు ఉంటాయో అని నేను అనుకున్నాను. ఎలాగుంటాయబ్బా అనుకునేవాడిని, కానీ ఇప్పుడు నోట్బుక్ కంప్యూటర్లో వచ్చాయి చూడండి, ఎంత డేటా ఉంటుందో, ఎన్ని వేల వందల మంది విషయాలు వివరాలన్నీ ఆధార్ కార్డు వాళ్ళ యొక్క ఫైల్స్ చూసినట్లయితే, ఆ షార్ట్ ఫైల్స్ అంటారు చూడండి, మనుషుడే ఇలాంటి వాటిని సృష్టించుకున్నాడంటే దేవుడికి నీ వీడియోలు ఆడియోలు ఉండవా? ప్రతి వాడి యొక్క క్రియలన్నీ నమోదు చేయబడుతున్నాయి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే. నీవు చేసిన అన్యాయాలు, నువ్వు చేసిన మోసాలు, నువ్వు చేసిన మేలులు, నువ్వు పొందిన నిందలు, నువ్వు నిందించిన నిందలు, అన్నీ లెక్కల్లోనికి వస్తాయి. భూజనులందరూ ధనవంతులు పేదలు అని వ్యత్యాసం లేకుండా, చదువువారు చదువుకున్నవారు చదువు రానివారు అంటే తేడా లేకుండా, గ్రంథములు విప్పబడినప్పుడు అందులో వ్రాయబడిన క్రియలను బట్టి తీర్పు తీర్చబడను. అది న్యాయాధిపతి మన ప్రభు. ధవళ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆసీనుడైనటువంటి ఆ ప్రభు ప్రతి భూజనులందరినీ, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న భూజనులందరూ, మృతులైన వారు, బ్రతికున్నవారు, ఏమండి మేము సమాధుల్లో లేమండి అంటారేమో కొంతమంది, చూడండి అందుకే ఇక్కడ ఉంది చూడండి, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను. సముద్రంలో చచ్చిపోయిన వాళ్ళు కానీ మనం బూడి తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తాం కదా, ఇంక వాళ్ళు కనపడరేమో అనుకుంటాం, కానీ అన్ని అణువులు ఒకటై మళ్ళీ వాడి రూపాలు వారికి రావటం, వారి ఆత్మలు పొదగటం, వారు దేవుని ముందు నిలబడటం, సముద్రంలో కలిసిపోయిన వారైనా, యాక్సిడెంట్లో చచ్చిపోయిన వారైనా, మరణము పాతాళ లోకము వాటి వశములో ఉన్న మృతులను అప్పగించను, చచ్చి నరకంలో ఉన్నవాళ్ళైనా, మరణించి సమాధుల్లో ఉన్నవారైనా, పాతాళంలో ఉన్నవారైనా, అందరూ వచ్చేస్తున్నారు అప్పగించేసింది. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. అప్పుడు ఆ క్రియలను బట్టి తీర్పు తీర్చినప్పుడు తమ దోషములు పరిహరించబడని వారందరూ, క్రీస్తు రక్తములో కడగబడని వారందరూ, వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు అండి మనకి తీర్పు లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అందుకనే మిమ్మల్ని బతిమలాడేది, ఎప్పటి పాపములు అప్పుడు ప్రభు దగ్గర ఒప్పుకుంటే, మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. నేనే నా చిత్తానుసారముగా నీ దోషములను తుడిచివేయించున్నాను, మరెన్నడు జ్ఞాపకం చేసుకున్నాను అనే ప్రభు. మనం తీర్పు రోజున ముందు నిలబడ్డప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కప్పబడిన వారిని, పో నీకు శిక్ష లేదు, నీ పాపాలని క్షమించాను, నీ శిక్షను నేను భరించానని రేపు ఆ జీవ గ్రంథంలో పేర్లు రాయబడి ఉంటాయి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారి పేర్లు ఆ జీవ గ్రంథంలో రాయబడిన వారికి ఇక శిక్ష లేదు, ఇక తీర్పు లేదు. కానీ ఈ రోజున అన్యాయపు తీర్పులు తీరుస్తూ, అన్యాయంగా బ్రతుకుతూ, మోసాలు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, నాకు వెదురే లేదు, నేనేదైనా సాధించగలను డబ్బుతో, పదవితో, అధికారముతో,
యుక్తితో కుయుక్తితో అనుకునే వారందరూ ఇవాళ నువ్వు తప్పించుకోవచ్చేవా, కానీ రేపు ధవళ సింహాసనం ముందు నిలబడ్డప్పుడు నీవు చేసిన క్రియలన్నిటినీ నీ ముందు పెట్టి వరుసగా గద్దిస్తాడన్నాడు. తప్పించువాడెవరు లేరన్నాడు. అంత శ్రమ ఎందుకండి? ఇంత గొప్ప యేసయ్యమనుకుండగా, దేవా నా పాపాలు ఇవ్వయ్యా అని ఒప్పుకుంటే ఆ పాపములకు రావాల్సిన పరిహారాన్ని ప్రభు సిలువలో చేశాడు కనుక మనకు క్షమాపణ ఇవ్వటానికి, మనల్ని ఆయన రక్తములు భద్రపరచడానికి, ఏ శిక్షావిధి లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ రోజున నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే, అన్యాయస్తుడిగా జీవిస్తే, పేదలకు అన్యాయం చేస్తే, తండ్రి లేని వారికి, దిక్కు లేని వారికి, నిరుపేదలకు, శ్రమంలో ఉన్నవారికి, శ్రమలకు నీవే కారకుడవై అన్యాయముగా వారిని, వారి ఆస్తులను, వారి యొక్క సంతోషమును, వారి కుటుంబాలను, వారి యొక్క జీవితాలను మీరు పాడు చేసిన వారిగా ఉంటే, కీడు చేసిన వారిగా ఉంటే, తప్పించుకున్నానులే అనుకుంటూ ఉంటే, రేపు తప్పకుండా దేవుని ముందు నిలబడి సమాధానం చెప్పాలి. ఇక సమాధానం ఏమీ లేదు. మృతుల లోకము పాతాళములో పాడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఈ లోకంలో అందరూ మరణిస్తారు, కానీ మళ్ళీ ఒక లోకం ఉన్నది. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి 22 కీర్తన 6 వచనంలోకి వస్తే, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను. దేవుడు మనల్ని కూడా తనలాగా చేసుకున్నాడండి, తనలాగా ఉండాలనుకున్నాడు. అపవాదు వచ్చి మీరు దేవుళ్ళలాగా అయిపోతాడన్నాడు, కానీ మేము ఆల్రెడీ దేవుని స్వరూపంలో ఉన్నామని ఆనాడు హవ్వ ఆదాములు చెప్పలేకపోయారు. కానీ మనం దేవుని స్వరూపంలో ఉన్నాం, ఆయన ఆకారంలో ఉన్నాం, ఆయన ఊపిరి మనలో ఉంది, దాన్ని గుర్తించడం లేదు మనుషుడు. నేను మీరు అయినప్పటికీ మీరు కూడా చనిపోతారు, ఎందుకంటే ఆజ్ఞాతిక్రమంలో వచ్చిన పాపం వలన మీరు కూడా ఆయనను ఇతర మనుషుల వల్లే మనుషులు చనిపోనట్లు మీరును చనిపోతారు. అదేంటంటే యేసు ప్రభు నమ్ముకుంటే చనిపోమా, పాస్టర్ గారు చనిపోయారు ఎందుకు అని అడుగుతుంటారు, ప్రభు ప్రార్థన చేసేవాళ్ళు చనిపోయారు ఎందుకు అని అడుగుతుంటారు, మంచి విశ్వాసులు చనిపోతున్నారు ఎందుకు అంటుంటారు. ఏంటండి, మనం క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కూడా చనిపోతాం. ప్రభువును నమ్మినోడు చనిపోతున్నాడు, నమ్మనోడు చనిపోతున్నాడు. ఆ ధనవంతుడు చనిపోయాడు, పేదవాడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. కానీ తేడా ఏంటి? దేవుని యందు విశ్వాసం ఇచ్చిన ఆ పేద లాజరు పరదేశంలో ఉన్నాడు. ప్రభువును తునీకరించి ధనమే సర్వస్వం అనుకున్నవాడు ఆ పాతాళంలో యాతన పడుతూ ఉన్నాడు. అవును, ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించవచ్చు, కానీ తీర్పు రోజు ఒకటి ఉందన్నది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. మనుషులకు మనం లెక్క చెప్పకుండా తప్పించుకోవచ్చు, కానీ దేవునికి మన నోటితో మాట్లాడిన ప్రతి మాటకు, మన దేహంతో జరిగించిన ప్రతిక్రియకు దేవునికి లెక్కప్ప చెప్పాలట. గ్రంథాలలు అవి రికార్డ్ అయిపోయి ఉన్నాయి, నోబడీ కెన్ ఎరేజ్ ఇట్. కానీ మనం పశ్చాత్తాపపడితే, నా స్థానంలో నా కొరకు యేసు ప్రభు మరణించాడని విశ్వసిస్తే, ఆయన రక్తంలో కడగబడతాం కనుక మనకి శిక్ష విధి లేదిక మనం ఆయన రాజ్య వారసులు అవుతాం. 15 వచనం కూడా చదండి, ప్రకటన 20:15, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. ఎవరి పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడదో వాడు పేరు అక్కడ వ్రాయబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచి నా కొరకు నా స్థానంలో ప్రభు మరణించాడని, నా పాపములు నా యొక్క శాపములు ఆయన్ని సిలువకు అప్పగించాయని గ్రహించి పశ్చాత్తాపడతాము, ప్రభునందు విశ్వాసం ఉంచుతాము, అప్పుడు రక్షించబడతాం, మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి, మనకిక ఏ శిక్షా విధి లేదు. అన్యాయం చేసి లేక మోసగించి తప్పించుకుంటాను అనుకుంటున్నారేమో, దేవుని సింహాసనం ఉందని మర్చిపోవద్దు. నేను అన్యాయం చేయబడ్డాను, నేను పేదగా ఉన్నాను, దిక్కుమాలిన స్థితిలో ఉన్నాను అని కృంగిపోతున్నారేమో, దిక్కు లేని వారికి ప్రభువే తండ్రిని, దిక్కుగా ఉన్నాడని, తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉన్నాడని, మీకు న్యాయం తీర్చే ప్రభు ఇదిగో వాకిట నిలిచి ఉన్నాడన్నది పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ప్రతిదానికి కుమిలిపోవద్దు,
అలాగే దేవుణ్ణి మోసగిద్దామని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించొద్దు. ప్రభువా, నా జీవితం ఒక బట్ట బయలుగా, ఇట్ షుడ్ బి అన్ ఓపెన్ బుక్, బట్ట బయలుగా ఉన్న బ్రతుకు దాకా దయచేయి. రహస్య పాపాలకు కానీ అన్యాయానికి కానీ నాలో చోటు లేకుండా చేయి. నాకు న్యాయం తీర్చు, నా పక్షంలో నీవు సహాయం చేయని ప్రార్థించుకుంటే విశ్వాసంతో ఈ లోకంలో సంతోషంగా ఉండగలుగుతాం. లోకం విడిచిన తరువాత ఆయనతో పాటు యుగయుగాలు తరతరాలు జీవించగలుగుతాం. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ పాదముల దగ్గరికి వస్తున్నామయ్యా. నీవు న్యాయాధిపతివని, మాకు న్యాయం తీర్చేవాడివని, సర్వలోకమునకు న్యాయం తీర్చబోతున్నావని, భూజనులందరూ నీ ముందు నిలబడే రోజు ఒకటి రాబోతుందని, వారు వారు చేసిన క్రియలను బట్టి తీర్పు పొందుదురు అన్న నీ మాటను మేము చదువుతుండగా మాలో వణుకు పుట్టించము. నీ ఎదుట ధైర్యముగా నిలబడినట్లు నీ రక్తములో కడగబడటానికి, మా దోషముల కొరకు, మా పాపముల కొరకు, మా అన్యాయము కారణ కార్యాల కొరకు పశ్చాత్తాపడి క్షమించబడటకు సహాయం చేయము. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదన్నట్టు నీలో నిలిచి ఉండుటకు, మా నిమిత్తమై నీవు అవమానాన్ని, నిందను, అన్యాయపు తీర్పును భరించినట్లు అవసరమైతే మేము ఈ లోకంలో నీ నామము కొరకు అన్యాయపు తీర్పును భరించి నా ప్రభువు నాకు న్యాయం తీరుస్తాడని విశ్వాసంతో జీవించటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండునుగాక. దేవుని స్తోత్రం. ఎవరో అన్యాయం చేశారు అన్యాయం చేశారు అని ఏడుస్తూ కూర్చోవద్దండి. యేసయ్య ఉన్నాడు, మనకు న్యాయం చేస్తాడు. ప్రభు నాకు న్యాయం చెయ్యి అని ఆయనకు మొరపెట్టుకుందాం. ఇక్కడే చేస్తాడైనా, అక్కడ ఆ రోజు దేవుని మెప్పును పొంది ఆయనతో పాటు జీవించగలుగుతాం. మీకోసం మేము ప్రార్థన చేయాలంటే 9540414 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ పేరు ఊరు తెలియజేయడం మర్చిపోకండి. మరి డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి లైక్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి, ఎవరికైనా షేర్ చేయండి. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు మళ్ళీ తెల్లవారుజామున దేవుని వాక్యంతో మీ దగ్గరికి వస్తున్నాం. ఈ వాక్యాలన్నీ వినండి, ఆధ్యాత్మికంగా బలపడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో కూడా అనేకమైన షార్ట్ మెసేజెస్, సాంగ్స్ కూడా వేస్తున్నాం. ఈ సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం మీ ఇళ్లలో, మీ చేతుల్లో, మీ హృదయాల్లో సమృద్ధిగా ఉండడానికి రాత్రి భాగంలో ప్రయాసపడుతున్నాం. మీ ప్రార్థనలో మా కొరకు కూడా గుర్తుపెట్టుకోండి. మీ ప్రార్థనలో మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి. ప్రోచితమైతే ఈ మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ రాత్రి 9 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనందుకు గాక.